డాక్టర్ గారండి, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఏదైనా స్పెషల్గా వ్యాయామాలు చూపిద్దామండి. తప్పనిసరిగానమ్మా, ఈ రోజుల్లో ఎక్కువ మందికి, పిల్లల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు అందరికీ తీసుకుంటే ఇక్కడ కదలట్లేదు, ఇక్కడ పెద్ద కదలట్లేదు, ఈ గుత్తు ఒకటే బాగా కదులుతున్నది. ఎందుకంటే కంప్యూటర్ అంతా నొక్కటానికి వేళ్ళు, గుత్తే బాగా కదులుతుంది. ఎక్కువ వాడినందువల్ల ఈ భాగంలో పెయిన్స్ కూడా వస్తుంటాయి. కొంతమందికి వేళ్ల నొప్పులు, గుత్తి నొప్పి వస్తుంది. అందుకని ఈ ముంజేతి యొక్క వ్యాయామాలు కనుక చేయగలిగితే, ఎన్ని గంటలు మీరు కంప్యూటర్ కానీ టైప్ కానీ ఇట్లాంటి వర్క్ చేసినా అసలు ఈ వీటి నొప్పులు రావు, యాక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు. అంచేత ఈ గుత్తి భాగానికి చక్కటి కర్రతో చేసే వ్యాయామాలు ఉన్నాయి. అలాంటి సులభమైన వ్యాయామాలు మీకు చూపిస్తాం, మరి మీరు చూసి చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, బ్రిస్ట్కి సంబంధించిన చక్కటి కర్రతో చేసే వ్యాయామాలు నాలుగు రకాలుగా ఉన్నాయి. మొదటిగా ఒక అడుగు కాళ్ళ మధ్యలో దూరం పెట్టుకుంటే బ్యాలెన్స్ ఉంటుంది. చేతి కర్ర తెలుసు కదా మనకి, ఆ కర్రను అట్లా పట్టుకుని దాన్ని తిప్పవలసి ఉంటుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఎడం చేతి సపోర్ట్ చూడండి, కుడి చేయి మోక చేయి కింద పెట్టుకుని అట్లా సపోర్ట్ ఇచ్చి ఇట్లా తిప్పటం వల్ల గుత్తి భాగం దగ్గర ఉండే కండరాలు, నరాలు, ఆ జాయింట్ భాగంలో మంచి వ్యాయామం జరిగి జిగురు బాగా స్రవిస్తుంది అన్నమాట. స్వెల్లింగ్ తగ్గటానికి, పెయిన్స్ తగ్గటానికి చాలా మంచిదన్నమాట. ఒక చేతితో అట్లా చేసిన తర్వాత మరొక చేతితో, ఇప్పుడు ఎడమ చేయిని కర్ర పట్టుకుని అట్లా తిప్పుతున్నాం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. రెండవ రకం, ఇప్పుడు కర్రని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అట్లా తిప్పుతున్నాం. ఇప్పుడు చూడండి, చెయ్యి మీద చెయ్యి అట్లా వెక్కుతుంది అన్నమాట, ట్విస్ట్ చేయుతుంది. అక్కడ చూస్తే జాయింట్ బాగా తీర తిప్పబడుతుంది. మోక చేయి దిగువ భాగం ఉండే కండరాలు, నరాలు, షోల్డర్ వరకు సంబంధించిన అన్ని యాక్టివేట్ అవుతాయి ఇలా చేయటం వల్ల. ఇక మూడవ గుత్తి వ్యాయామాలు చూస్తున్నాం. చూడండి, చెయ్యి మీద చెయ్యి పెట్టాం, కర్రను ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి మార్చుకుంటూ ఆ కర్రను సున్నా చుట్టినట్టుగా గుండ్రంగా అట్లా తిప్పుతామన్నమాట. ఇప్పుడు చూడండి, చేతి వేళ్ళు కానీ గుత్తి భాగం కానీ మరో యాంగిల్లో బాగా అన్ని మూమెంట్స్ ఇందులో వచ్చేస్తున్నాయి. ఇది చక్కగా గుత్తికి బాగా ఉపయోగపడే వ్యాయామం అన్నమాట. నాలుగో గుత్తి వ్యాయామం, ఒక చేత్తో మనం అట్లా కుడి చేత్తో కర్రను పట్టుకున్నాం. చూడండి, కర్ర సాము చేసినప్పుడు ఇది ఉండేది పూర్వం రోజుల్లో బాగా. ఎడం వైపు నుంచి కుడివైపుకి, కుడివైపు నుంచి ఎడం వైపుకి తిప్పవలసి ఉంటుంది అన్నమాట. పిడికిల భాగాన్ని బిగించి కర్రతో అట్లా పట్టుకున్నప్పుడే ఈ వ్యాయామాలు చక్కగా వస్తాయి అన్నమాట. మామూలుగా మీరు చేతి వేళ్ళని అట్లా గుత్తిని కదపమంటే కొంచెం ఇష్టపడరు. అదే కర్ర పెట్టి చేసేటప్పుడు చూడండి, అసలు బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది. దాని సపోర్ట్ వల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ కాంబినేషన్ చాలా మంచిది కాబట్టి అలాంటివి స్పెషల్గా మీరు ఉపయోగించుకుంటే కూడా బాగుంటుంది అన్నమాట.